ఇవాళ మనం కౌ బాయ్స్ అండ్ ఏలియన్స్ అనే మూవీ ఎక్స్ప్రేషన్ చూడబోతున్నాం మూవీ స్టార్ట్ అవగానే మనం జేమ్స్ బాండ్ ని చూస్తాం మన హీరో అనే జేమ్స్ బాండ్ అయితే మన జేమ్స్ బాండ్ నేమో జాక్ మన జాక్ ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం ఎడాదిలో నిద్రపోతా ఉంటాడు నిద్రలు మనోడికి ఏమి గుర్తుండదు వడదబ్బ తగిలిందేమో అనుకునేది కాదు అసలు అసలు ఏమి గుర్తులేవు మనోడు ఎవడు పెళ్ళయిందా లేదా పేరేంటి పిల్లలు ఉన్నా లేదా గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అసలు ఏమీ గుర్తులేవు మనోడి బాడీ మీద ఉంటాయి చెయ్యకమ్మ పెద్ద మషిన్ తగులుకొని ఉంటది అటు పక్కనే ఏదో ఒక అమ్మాయి ఫోటో పడి ఉంటది ఆ ఫోటోను పట్టుకొని అలా చూస్తూ అమ్మాయి కత్తిలో ఉంది ఎవరై ఉండేది ఆలోచిస్తూ ఉంటాడు మనోడు తన చేయకున్న డివైస్ ని తర్వాత తీయడానికి బాగా ట్రై చేస్తాడు గానీ అది అస్సలు రావట్లేదు దాంతో ఆ ఫోటోను జోబులో పెట్టేసుకుని ఇప్పుడు మన జీవితంలో మనం ఏమవుదాం అని చెప్పి ఆలోచిస్తా ఉంటాడు అప్పుడే అక్కడికి కొంతమంది గొడవలు వేసుకుని పోలీస్ ఆఫీసర్స్ వస్తారు ఓకే నాకు తెలుసు వీళ్ళు కానిస్టేబుల్ తక్కువ ఆకు అవుడికి ఎక్కువ లాగా కనిపిస్తున్నారు అయితే ఇది బాగా పాత కాలం అనమాట ఆ కాలంలో పోలీసులు ఎట్లానే ఉండేవాళ్ళు అది కూడా ఆ దేశాల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి మన జాకం చూసి ఇటు వాళ్ళకం చూస్తుంటే ఏ జైలు నుంచి తప్పించుకున్నలా ఉన్నాడు నేను ఫస్ట్ అదే అనుకున్నా చూడగానే వీడి మళ్ళీ జైలుకి ఎత్తుకుపోదాం అనుకుంటారు ఆ తర్వాత మన జాకు వీళ్ళు పోలీస్ ఐడి చూపించలేదు అని చెప్పి ఒక్కొక్కరిని పెచ్చకోట్టు కొడతాడు పోలీసులు అయితే ఓకే ఎవడు పడితే వాడు వచ్చి తీసా పోతే ఒప్పుకో అని చెప్పి వాళ్ళని కొట్టి వాళ్ళ గోదాం బట్టలు తోపి ఓని కుక్క కుక్కం కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాడు అలా లగెత్తుకుంటూ పక్కనే ఉన్న విలేజ్ కి పోతాడు అక్కడ ఒక ఇల్లు కనిపి దాని లోపలికి వెళ్ళిపోతాడు అలాగే దొంగతనం స్టార్ట్ చేసేసాను కదా ఇదే జీవితాశయం చేసేసుకుందామని చెప్పి ఇంట్లో ఎత్తుకుతా ఉంటాడు ప్రజెంట్ అయితే మంచి నీళ్ళు కోసం ఎత్తున్నాడు అప్పుడే ఆ ఇంట్లో ఉండే మకాం అనే ఒక ఆయన మా మకా వస్తా ఉంటా అని చెప్పి మనోడు మీదకి తుపాకి పెట్టేస్తాడు అప్పుడే మకాం అలా వచ్చి తుపాకి పెడతాడు జాక్ గడి ఇప్పుడు ముసలాని మెడై తిప్పేస్తాడు అనుకుంటున్నాడు కదా అదేం లేదు మన జాక్తి పాపం దెబ్బలు తగిలేని తెలియగానే అతను కరిగిపోయి ఉపాకి పక్కన పడేసి మనోడిని బెడ్ మీదకి తోసేసి షర్ట్ పెత్తాడు ఆ తర్వాత ఆ దెబ్బకి కట్టు కడతా ఉంటాడనమాట అలా మన జాకీ కట్టు కడుతూ అంతకు ముందు ఇక్కడ చాలా బంగారం ఉండేది ఈ విలేజ్ చుట్టుపక్కల బంగారం అంతా కంప్లీట్ అయిపోయేటప్పటికి ఇక్కడ ఉండే జాలా వదిలేసి కి వెళ్లిపోయేది ఇప్పుడు చాలా తక్కువ మంది ఉంటున్నారు అని చెప్తాడు మన జాక్ అదంతా విని అదంతా నాకేందుకు చెప్తున్నావు ఇప్పుడు అని అడిగితే అప్పుడు ఆయన ఏం లేదు ఖాళీగా ఉన్నా కదా ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నా అంతే అంటాడు అప్పుడే సైడ్ నుంచి ఎవడో తుపాకి పట్టుకొని వచ్చి మకాన్ షాప్ మీదకి కాలుస్తా ఉంటాడు బయట ఉన్న ఈ యంగ పిల్లగాడు ఎవడో కాదు ఆ విలేజ్ ఒక జమీందారు కొడుకు ఆ జమీందార్ దగ్గర ఆవులు గీతలు చాలా ఉన్నాయి వాటితో వచ్చిన డబ్బులతోనే విలేజ్ లో కూడా చాలా మంది బతుకుతా ఉంటాడు అయితే ఈ జమీందారు కొడుకుని వచ్చి డబ్బులు అడుతాడు అంటే ఊరికి అప్పు కోసం ఏం కాదులేండి వీడు వాడి షాపులో బడి బాగా తాగేసి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతా ఉన్నాడు ఆటోమాటిక్ లాగే చేస్తాడు ఒక్కసారి ఒకసారి డబ్బులు ఇవ్వదని చెప్పి వచ్చి డబ్బులు అడిగితే దాంతో ఇప్పుడు జమీందారు కొడుకునే డబ్బులు అడుగుతావా అని చెప్పి ఆయన కొట్టడం మొదల పెడతాడు అడే మన ముసలాయన మకాం ఆయన వచ్చి ఇటు కొట్టొద్దు కొట్టొద్దు విలేజ్ లో చాలా మంచోడి అని చెప్తా ఉంటాడు ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరితో డబ్బులు తీయండి అందరూ డబ్బులు తీయండి అని చెప్పి మన జాక్ దగ్గర కొత్త మన జాక్ వాడిని ఎక్కడో ఒక గుద్దుతాడు దూరం నుంచి ఇదంతా ఒక అమ్మాయి నుంచో చూస్తా ఉంటది హీరో అనమాట బానే ఉందిలేండి జమీందారు కొడుగ్గాడు పైకి లేసి పాపం బాగా అవమానం జరిగిపోయిందిగా జాకని భయపెడతా అని చెప్పి గాల్లో కాలుతాడు ఆ పిల్లడు బాగా లేతగా ఉన్నాడు కదా గాల్లో కాల్చడం కాక పక్కన కాల్చేస్తాడు బుల్లెట్ తగిలిపోవడం వల్ల పోలీసులు అక్కడ వచ్చేవాడు వాడు ముక్కు పగల కొట్టి జమీందారు కొడుకుని జైలుకి గీడ్చుకొని వెళ్ళిపోతాడు అప్పుడే ఓ పక్క చాలా గేదెల్ని ఒక ముగ్గురు కలిసి చూసుకుంటా అక్కడ కూర్చొని పిక్నిక్ చేసుకుంటా ఉంటాడు అప్పుడే అందులో ఒకడు లెగిసి కడుపు క్లీన్ చేసుకోడానికి పోతున్నట్టున్నాడు ఆవు బయట వీడు చేతన పని ఎవరికో నచ్చినట్లేదు ఆ పక్కన అక్కడ బాంబేసి వెళ్ళిపోతాడు వాడేమో పక్కనే పక్కన నదిలో పడిపోతాడు వాడేమో అలా లసి ప్యాంట్ వేసుకుని పైకి వచ్చి చూసేటప్పటికి పైన ఏమేమి ఉండదు అన్ని మాడి మసైపోయి ఉంటాయి ఆవులు గేదెలు మనుషులు అన్ని కాలిపోయి ఉంటాయి అయితే ఓ పక్క మన జమీందార్ కొడుకుని జైలు వేసి ఉంటారు కదా అప్పుడే ఆ జైలు హెడ్ గోడ మీద మన జాక్ ఫోటోని చూస్తాడు అయితే మనోడు ఆ చుట్టుపక్కల టాప్ టెన్ దొంగల్లో మనోడే టాప్ అనమాట అప్పుడే విషయం అతను తెలిసింది నెక్స్ట్ సీన్ లో మనోడు మన జాక్ బాగుపోయి ఏదో తాగుతూ ఉంటే ఈ అమ్మాయి వచ్చి మనోడు గెలుగుతా ఉంటది ఏది కడిమేదో ఏదో బలే ఉంది చూపి అంటే మనోడు మాత్రం చూపిడు అప్పుడే అక్కడికి పోలీస్ హెడ్ మిగతా పోలీసులు వేసుకుని మనోడు అవస్టేడానికి వస్తాడు మనోడు వాడు జేమ్స్ బాండ్ స్కిల్స్ అన్ని ఉపయోగించి వచ్చిన లేపి కొడతా ఉంటాడు లాస్ట్ గను తీసుకుని మన జైలు హెడ్ నిసే పోతాడు అప్పుడే జైలు హెడ్ వల్ల మనోడు అక్కడికి వచ్చి తాత నదుతాడు మన జాక్ అప్పుడు ఎవడవాడు అన్నాడు జరగని వెనక నుంచి మన హీరోయిన్ మన జాక్ మీద టపాకను కొట్టింది అంతే మన జాక్ కళ్ళు కింద పడిపోతాడు ఇప్పుడే మనోడికి తన కలలో ఇందాక ఫోటోలో కనిపించింది రైతులు అమ్మాయి అమ్మాయి కనిపించింది ఒక ఇంట్లో మంచి ఇంట్లో కనిపించింది అక్కడే బంగారం కనిపించింది ఎంత వింత మనుషులు కనిపిస్తూ ఉంటారు సడన్ గా కళ్ళు తెరుతాడు అప్పుడే మన జాక్ ని జమీందారు కొడుకుతో పాటు జైల్లో పడేసి ఉంటాడు కట్ అయితే ఆ ఊ జారిని చూస్తాం ఇప్పుడు ఈ జమీందారు వాళ్ళ ఆవులు గేదెలు మనుషులు మొత్తం మాడిపోయారు కదా కానీ ఒకడు మాత్రం మిగిలిపోయాడుగా వాడు అదృష్టం బాగుంటే కడుపులో తిప్పే సైడ్కి పోయాడు కదా ఇప్పుడు వాడిని పట్టుకుని అసలు అన్ని ఆవులు గేదెలు మనుషులు ఎలా పోయేదా ఏం జరిగిందో చిన్న మొక్క అయినా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే జమీందారు వాళ్ళ అనుచరులు వచ్చి నీ కొడుకుని పోలీసు వాళ్ళు నడివడ్డు మీద కొట్టు కొట్టి జైల్లో పడేసారు ఎల్లు అని చెప్తాడు దాంతో పాటు అతి పెద్ద దొంగ అయిన జాక్ గార్డ్ కూడా వెనక్కి వచ్చాడు అని చెప్తాడు మన జైలు హెడ్ జాక్ దగ్గరికి వచ్చి నీ మీద చాలా దొంగతనం చాలా కేసులు ఉన్నాయి దాంతో పాటు నువ్వు ఇందాక ఫోటోలో అమ్మాయి ఉంది కదా అమ్మాయి నువ్వు చంపేశావని కూడా కేసు ఉంది నీ మీద అని చెప్తాడు మన జాక్ అది వినగానే షాక్ అయిపోతాడు ఎందుకంటే మనోడికి కల్లో ఏమో అమ్మాయి తనతో పాటే ఉన్నట్టు మంచి మంచి కళ్ళు వస్తున్నాయి ఇంకో పక్క ఏమో అమ్మాయి కత్తిలో ఉంది అమ్మాయి నేను చంపేది ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అయితే అడే మన కోర్టులో సబ్మిట్ చేయడానికి పోలీసుల జాక తీసుకొని పోతా ఉంటారు అర్ధరాత్రి టైంలో కోర్టులో ఎవరు తెలిసి పెట్టారు అలా మనోని బండి ఎక్కించి తీసుకొని పోతా ఉంటే సడన్ గా జమీందారు మనుషులందరూ తీసుకొని వచ్చేస్తాడు అంటే అది జమీందారు కొడుకుని పోలీసులు అంతా పెంచగొట్టలు కొట్టి జైల్లో పడేసా అంటే అంత బాగోదు కదా అందుకే కొడుకుని ఎత్తుకొని అలాగే జాక్ ను పట్టుకొని జమీందాక్ కొట్టేసిన బంగారం అంతా అని అక్కడ వచ్చి ఉంటాడు అప్పుడే సడన్ గా సినిమా అని అనుకుంటూ ఉన్నప్పుడే సడన్ గా ఏలియన్స్ వచ్చేసి మనుషుల మీదకి అటాక్ చేసేసి ఒక్కొక్కరిని పట్టుకొని కిడ్నాప్ చేసి తీసుకొని పోతా ఉంటారు ఏలియన్స్ స్పేస్ షిప్ లు ఆకాశంలో పోతా ఉంటాయి మనోడు చేయకున్న డివైస్ కూడా రకరకాల సిగ్నల్స్ చేస్తా ఉంటది ఏలియన్స్ వచ్చి మన జమీందని కూడా ఎత్తుకుని వెళ్ళిపోతారు మనుషులు ఎత్తుకుని వెళ్ళిపోతారు కరెక్ట్ గా అప్పుడే మన జాక్ చేతికి డివైస్ ఉండిద్ది కదా అది మినుకు మినుకుమంట వెలుగుతూ దాన్ని ఉపయోగించి మనోడు ఆ బండిని బాగల కొట్టేసి పోతాడు మన జాక్ తప్పించుకున్నాడు కానీ ఆ ఏలియన్స్ వచ్చి జమీందారు కొడుకుని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు తండ్రి కొడుకుని ఇద్దరిని ఎత్తుకొని వెళ్ళిపోతే ఇప్పుడు కిడ్నాప్ చేసిన డబ్బులు ఎవరు అడుగుతారు పాపం ఏలియన్స్ భూమి మీద పద్ధతి అనుకుంటా అలా ఏలియన్స్ వచ్చి కిడ్నాప్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోతా ఉంటే మన జాక్ ఒక స్పేస్ షిప్ ని తన చేతుకున్న మషిన్ ఉపయోగించి పేలు చేస్తాడు స్పేస్ షిప్ కింద పడిపోయిన తర్వాత అందులో నుంచి ఏదో జీవి జీవు బయటకెళ్ళింది అన్నట్టు గుర్తులు కనిపిస్తాయి మన జాక్ గోదావేసుకుని దాన్ని ఫాలో అవుతా పోతా ఉంటాడు వెనకాల దూరంగా ఇంకెవరో కనిపిస్తున్నాయి కదా గోదానికి మేతయడానికి వచ్చాయి అనుకునేది కాదు ఆవిడ హీరోయిన్ మనోడిని ఫాలో అవుతూ వెనకాలే వస్తుంది మన జాక్ అమ్మాయిని లటకని పడుకు ఏం చేసేసి నాయన కలపడతామైంది ఏం కావాలి పగల పగలగొట్టావుగా ఇంకా ఏం కావాలి ఈ సారి పగలగొట్టడానికి వచ్చావని అడిగితే కానీ అమ్మాయి అదేం లేదు ఆ ఏలియన్స్ మా వాళ్ళని కూడా ఎత్తబోయాయి నేను కూడా వాళ్ళ కోసం ఎదుగుతున్నా మా వాళ్ళని నేను కాపాడాలి నాకు కొంచెం హెల్ప్ చెయ్యవా అని రొమాంటిక్ గా అడిగిద్ది అంత రొమాంటిక్ గా అడిగేసరికి మన జాక్ చేప అని చెప్పి అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు నా అలాంటోడే అబ్బాయి నాకు ఇతనికి సంబంధం లేదు అసలు అలా పోతూ ఉంటే మనోడికి ఎప్పుడు కళ్ళలో ఇల్లు గుర్తొచ్చిద్ది ఆ ఇల్లు కనిపిచ్చింది ఇప్పుడు దాని లోపలికి వెళ్తే ఇంకా చాలా విషయాలు గుర్తొత్తాయి అక్కడ సేమ్ అదే అమ్మాయి కనిపిచ్చింది అమ్మాయికి చాలా బంగారు నాణ్యాలు తెచ్చిచ్చాడన్న విషయం గుర్తొచ్చి అని సడన్ గా బంగారని ఏలియన్స్ వచ్చి పైకి ఎత్తక అవి అవి పోతా హీరోయిన్ కూడా ఎత్తుకుని వెళ్ళిపోతాయి అదే మనోడు కల్లో వచ్చే అమ్మాయిని ఈ ఏలియన్స్ గోండాల కంటే దారుణంగా తయారయ్యాయి ఇప్పుడు మన జాక్ అర్మయ్యి అమ్మాయి కనిపించకుండా పోవడానికి మనోడు కాదు ఏలియన్స్ పోలీస్ పెద్ద ఇంకా జమీందారు జమీందారు మనుషులు అందరు కలిసి ఆ ఏలియన్స్ కోసం ఎదుగుతా ఉంటారు అయ్యో ఇందాక జమీందారిని ఎత్తకపోయినట్లేదు తల్లెండి అంత చేకట్లో నాకు ఏం కనిపిలేదు ఇప్పుడు ఎత్తుకుంటా ఎత్తుకుంటా పోయి నైట్ అయిపోయి ఉంటది నైట్ ఒక స్పేస్ షిప్ కనిపిస్తే అందులో దాక్కుందాం అనుకుంటారు అదే అందులో పడుకుందాం అనుకుంటారు ఇప్పుడు అక్కడ మంటేసుకొని అందరూ దాని చుట్టూ కూర్చో ఉంటారు మన జమీందారు ఇప్పుడు అక్కడ కూర్చొని వాళ్ళ అనుచరులందరికీ మన జమీందారు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు యుద్ధం చేసిన రోజులన్నింటినీ గురించి చెప్తూ ఉంటాడు అప్పుడు అనుచరుల ముసలోడు మళ్ళీ మొదలు పెట్టాడు నైదాంతా రోజు ఇలాగే చంపుతూ ఉంటాడు ఇంటో ఉంటాడు అప్పుడే అక్కడ పోలీస్ ఆయన మనవడు ఉన్నాడు కదా వాడు కూడా వచ్చేసి ఉంటాడు వెనకాలే ఆడేమో జమీందారు చెప్పే మాటలన్నీ వదిలేసి అతను పట్టుకున్న కత్తిని చూస్తా ఉంటాడు దాంతో జమీందారు అబ్బాయిడు కత్తి ఇచ్చేదాకా నా స్టోరీ ఇనేలా లేడని ఆ కత్తి అడికి ఇచ్చేస్తాడు ఆడేమో దాంతో బంగాళా దంపలు కాల్చుకుని తింటా ఉంటాడు ఇంకో పక్క మనం జాక్ ని చూస్తాం జాక్ కూడా ఇప్పుడు ఇదే మందతో దిగుతా ఉన్నాడు లేండి ఎందుకు వంటగా వెళ్ళడం అని ఇంకేముంది అమ్మాయి కూడా వెనకాలే తిగుతా ఉంది అప్పుడే వచ్చి ఆ రోజు నైట్ ఏం జరిగిందో నువ్వు గుర్తు తెచ్చుకోవాల్సిందే అనేది సడన్ గా మనోడు చేతికున్న ఉన్న డివైస్ మినుగు మినుగు మంటూ వెలుగుతా ఉంటుంది ఒక ఏలియన్ సడన్ గా వచ్చేసి మంద మొత్తాన్ని కూర్చోబెట్టి ఆ జమీందారు కథలని చెప్తున్నాడు కదా అక్కడికి వెళ్ళిపోయి ఆ ఏలియన్ జమీందారుని మిగతా వాళ్ళని ట్రై చేసింది అంత దారుణమైన కథలు చెప్తున్నాడేమో ఒక్కొక్కరిని అది చేస్తా ఉంటే ఆ ఏలియన్ ఆపడానికి అందరు ట్రై చేస్తారు కానీ ఎవ్వరు ఆపలేకపోతున్నాడు తుపాకి కాల్చిన కాల్చినా దానికి ఏం అప్పుడే మన జాక్ అక్కడికి వచ్చేసి తన చేతిలో డివైజ్ ఉందిగా దాంతో కాల్చేస్తాడు అప్పుడు అప్పుడేది పైకి పోయి ఇప్పుడు ఆ ఏలియన్స్ కోసం వచ్చిన మందలో సగం మంది పోయారు పాపం ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా వాళ్ళందరినీ పూర్చేసి ఏలియన్స్ కోసం ఎదుగుతా పోతాది వీళ్ళంతా పోతా ఉంటే సడన్ గా దాడి దోపిడి దొంగలు వీళ్ళందరూ ఆపేసి హ్యాండ్స్ ఆప్ హ్యాండ్స్ ఆప్ అని చెప్పి బెదిరుతా ఉంటారు అందరు భయపడి చేతులు ఎత్తుతా ఉంటే మన జాక్ ని మందంతా చూసి బాస్ మీరెందుకు భయపడుతున్నావు అని అడుగుతాడు అప్పుడే మన జాక్ ఏం తెలిసిందంటే ఈ మందకి మనోడే హెడ్ ఆ విషయం గుర్తు లేకపోయినా మనోడు గుర్తు వచ్చినట్టే మన జాక్ యాక్టింగ్ చేసి వాళ్ళందరి మీద కోపడుతూ ఇన్ని రోజులు ఎక్కడ చచ్చేదా మీకోసం ఎక్కడెక్కడ ఎత్తుతున్నాను నేను అని అంటాడు దానికి మంది ఏం అంటే అదేంటి మనం ఎక్కడ కదా ఉండేది ఎక్కడెక్కడ ఎందుకు ఎత్తుతున్నావు అని అంటే అప్పుడు మన జాక్ మన మందకి హెడ్ నువ్వా నేను నాకు చెప్తావే నువ్వు అదా మన అడ్డాలోకి తీసుకుని అని అంటాడు అప్పుడే ఏం తెలిసిద్ది అంటే ఈ మందకి మన హెడ్ మనోడే కానీ ఎన్ని రోజులు వీళ్ళు హెడ్ లేకుండా తెగతా ఉంటారు తలక లేకుండా తిగితే చాలా చండాలంగా ఉంటది కదా అందుకే క్యాప్టెన్ లేకపోయేటప్పటికి వాళ్ళ వైస్ కెప్టెన్ వీళ్ళు కెప్టెన్ చేసేసారు ఈడే ఆ కొత్త కెప్టెన్ అప్పుడు మనం జాకు ఈడు తెగిపోయి ఎంత తెగచ్చేవా నువ్వు నాలుగు రోజులు నేను కనిపించకపోయేటప్పటికి నా టోపీ నా సీటు తీసుకుని నువ్వు క్యాప్టెన్ అయిపోతావా అని అడగగానే ఈ కొత్త కెప్టెన్ మనం కొట్టేసిన బంగారం అంతా తీసుకొని మీ ఆవిడికి ఇచ్చేసావు నువ్వు ఇప్పుడు మా దగ్గర వచ్చి ఎక్స్ట్రా చెత్తనా ఏంది మనం అందరం కలిసి కొట్టేసాం ఆ బంగారం నువ్వు పెళ్ళానికి ఇచ్చేసావు నువ్వు అది వినగానే మిగతా దారి దోపిడి దొంగ అంతా తుపాకి తలకాయ మీద పెడతాది ఇప్పుడు కొత్త కెప్టెన్ గాడు మన జాక్ మూతి మీద ఒక గుద్దు గుద్దుతాడు అప్పుడే మన జాక్ చెయ్యికున్న డివైస్ మళ్ళీ యాక్టివేట్ అయితే దాన్ని యూజ్ చేసి కొత్త కెప్టెన్ ఒక్క దెబ్బకే వేసి పడేస్తాడు అది చూడగానే ఆ సపక్కన భయపడిపోయి తుపాకులను కింద పడేసి అయ్యో అంత కోపం ఎందుకు నువ్వు సంపేసావు కదా కొత్త కెప్టెన్ ని ఇప్పుడు నువ్వే కెప్టెన్ బంగారు నీ పిల్లలని కాబట్టి ఇంకెవరికన్నా ఇచ్చుకో నీ ఇష్టం భయపడిపోతాడు మన జాక్ టైం చూసుకుని వాళ్ళందరినీ అక్కడే వదిలేసి కొత్త బ్యాచ్ చేసుకుని అక్కడ నుంచి పారిపోతాడు ఇప్పుడు ఈ మంద మళ్ళీ వాళ్ళ తుపాకులు తీసుకుని మా కెప్టెన్ వేసేస్తావు నువ్వు కోపంతో ఇలా వెనకాల పడతాడు అప్పుడే సడన్ గా మళ్ళీ మళ్ళీ గోలింద్ర బాబు అనుకున్న టైంకి అంతే సడన్ గా ఏలియన్ వచ్చేస్తాయి ఏలియన్స్ వచ్చేసి వీళ్ళందరినీ ఏసి పడేస్తా ఉంటాయి ఆ ఏలియన్ చూడండి ఏదో పొగలాగా ఎంత సండాలం ఉందా ఆ ఏలియన్ స్పేస్ షిప్ అలా పోతూ మన హీరోయిన్ పట్టేసుకుని తీసుకుని వెళ్ళిపోతా ఉంటది జాకెట్ చూడగానే దాన్ని పక్క నుంచి వేసుకొని స్పీడ్ గా పోతా ఒక్క దూకు దూకుతాడు ఏలియన్ స్పేస్ షిప్ మీద ఏం చేస్తాడు పిల్లల చచ్చిపోయింది కదా ఇంకొక అమ్మాయి దొరికింది ఛాన్స్ ఎందుకు తీసుకోవడం మళ్ళీ కొత్త వాళ్ళు దూగుతావు ఒక అందుకే దాని మీద దూకేసి ఒక డివైస్ ఉపయోగించి పక్కనే ఉన్న నదిలో ఒక ఏలియన్ స్పేస్ షిప్ ని కాల్చి పడేస్తాడు వీళ్ళు నదిలో పడిపోయారు కదా తప్పించుకుంటూ ఈదుకుంటూ అప్పుడు అప్పుడే నీటిలోంచి ఒక ఏలియన్ వచ్చేసి మన హీరోయిన్ పెళ్లిని కొట్టి మన హీరోయిన్ వెళ్లి మూల పడిపోద్ది వెంటనే ఆ డివైస్ ఉపయోగించి ఆ ఏలియన్ కూడా మనోడు చంపేస్తాడు కానీ అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి మన హీరోయిన్ చచ్చిపోయి ఉంటది మన జాకా అమ్మాయి దగ్గరికి పోయి బాధపడుతూ దెబ్బ కొట్టి ఏలి పిల్లల్ని ఎత్తపోవడానికి వచ్చినట్టున్నాయి ఉందా ఏలియన్స్ ఏం కనుక్కొని కనుక్కొనిచ్చాడు బాబు లేకపోతే నాకు పెళ్లి ఫస్ట్ నైట్ లేకుండా పోతాయి అని బాధపడుతూ ఉంటాడు ఆ బాధ కంప్లీట్ అవ్వకముందే సడన్ గా చుట్టుపక్కల ఉండే అడవిలో నుంచి ఆదివాసులు అక్కడికి వచ్చేస్తారు ఆదివాసులు మంద చాలా పెద్దది అందుకే వీళ్ళందరినీ పట్టేసుకొని వాళ్ళ విలేజ్ లోకి తీసుకుని వెళ్ళిపోతారు వీళ్ళందరినీ పట్టుకొని ఆదివాసులు హెడ్ వెళ్తా చెప్తాడు ఈ ఏలియన్స్ ఈ భూమి మీద మీ వల్లే వచ్చాడు ఉంటాయి ఈ మొత్తానికి మీరే కావనం అంటాడు ఆ తర్వాత మన హీరోయిన్ చచ్చిపోయింది కదా తనని తీసుకు వచ్చి అలా నిప్పులో పడేస్తాడు మన జాక్ అది చూడగానే అయ్యో ఆ చచ్చిపోయింది కదా ఆల్రెడీ అదే ఓకే అని అనుకుంటూ ఉంటాడు కానీ మనం చూస్తుంటగానే తనని నిప్పులు వేస్తారు కదా వింత వింతగా నిప్పులు ఏదో నిప్పు దేవత బయటకు వస్తుంది అన్నట్టు అలా అలా ఈ అందులోంచి మన హీరోయిన్ నడుచుకుంటా బయటకు వచ్చేస్తుంది ఈ కి ఏం తెస్తాడు అతనికైనా అర్థం అవుతుందో లేదు ముందు పాతకాలం జనాలు అన్నాడు తర్వాత ఏలియన్స్ అన్నాడు తర్వాత అడిగి మనుషులు అన్నాడు ఇప్పుడేమో అగ్ని నుంచి దేవుళ్ళు దేవతలు బయటకు వస్తున్నాడు క్రియేటివిటీ మరీ ఎక్కువైపోయింది మన జాక్ దగ్గరికి అమ్మాయి ఎలా వచ్చింది మన జాక అమ్మాయితో ఏటమ్మా ఏంటిదంతా అని అడగగానే అప్పుడు చెప్పింది హీరోయిన్ నిజానికి హీరోయిన్ కూడా ఒక ఏలియనే అంట ఇప్పుడు వచ్చిన ఏలియన్స్ ఒక ప్లానెట్ కాకుండా వేరే ప్లానెట్ ఏలియన్ ఈ ఏలియన్స్ ఈ హీరోయిన్ ప్లానెట్ మీద కూడా అటాక్ చేసేసి వాళ్ళ మనుషులు కూడా కిడ్నాప్ చేసేసి పెట్టుకొని తిరుగుతున్నాయంట అసలు ఈ ఏలియన్స్ కి ఏం కావాలి అని అడిగితే నిజానికి ఏలియన్స్ బంగారం కోసం ఎత్తుతున్నాయంట అంటూ మనుషులు ఎందుకు ఎత్తపోతున్నా అంటే వీళ్ళు మనుషులు పట్టుకొని కిడ్నాప్ చేసి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్లు చేసి ఆ తర్వాత మనుషులకు ఆపరేషన్ చేసి వాళ్ళ వీక్ పాయింట్ ఏదో కనిపెట్టి ఆ వీక్ పాయింట్ మీద దెబ్బ కొట్టి మొత్తం మనుషులందరినీ చంపేస్తాయంట అప్పుడు మా జాకు బంగారం కావాలంటే పోవచ్చు కదా మధ్యలో ఈ పత్యాపదాలు ఎందుకంటే అప్పుడు అమ్మాయి ఏమో నాకు మాత్రం ఏం తెలుసు ముందుకైతే ప్లాంట్ లో ఉన్నారా చంపేస్తాడు ఏలియన్స్ తో జాగ్రత్తగా ఉండాలని చెప్పి అదంతా విన్నాక మన జాకు సరే బట్టలు వేసుకొని మన తర్వాత మీటింగ్ పెట్టుకుందాం అంటాడు ఇప్పుడు మీటింగ్ లో అందరూ మంటేసుకొని దాని చుట్టూ ఆ విలేజ్ లో వాళ్ళు ఆదివాసులు అడైటు పెంచి పోలీసులు అంతా కలిసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేస్తారు వీళ్ళందరూ కలిసి ఏలియన్స్ ని భూమి నుంచి తరిమి కొట్టేద్దాం అని చెప్పి ఒక కొత్త ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారు రేపు నుంచి దానాలు చేస్తారేమో లేండి పొలిటికల్ పార్టీలు ఏం పెట్టలేదు అయితే అప్పుడు హీరోయిన్ ఏం చెప్పిద్దంటే మనం ఇది చెయ్యొచ్చు కానీ ఆ జాక్ గడికి ముందు గతం గుర్తొచ్చేలా చేయండి అప్పుడు ఆ ఏలియన్స్ ఎక్కడ ఉన్నాయో మనకు తెలిసిద్ది అని సలహా ఇవ్వగానే అప్పుడు ఈ ఆదివాసులు అందులో ఉంది చిన్న పని అని చెప్పి చెప్ప తీసుకొచ్చి అందులో ఏదో నీళ్లేసి ఇది మంత్రించా చలవని చెప్పి బలవంతంగా జాకి పట్టుకొని నోట్లో అవి పోసేస్తాడు మన జాకి గతం వచ్చేసిద్ది సర్లేండి డైరెక్ట్ తన ఇమాజినేషన్ అంతా ఉపయోగిస్తున్నాడు చూద్దాం ఇంకా ఏమేం చేస్తాడు ఆ కళ్ళలో మన జాకి తన వైఫ్ ని ఇద్దరిని పక్క పక్కన పడుకోబెట్టి ఏలియన్స్ ఎక్స్పెరిమెంట్లు చేస్తా ఉంటాయి ఆ ఎక్స్పెరిమెంట్ లో పాపం తన వైఫ్ ని చంపేస్తాడు సేమ్ అదే ఎక్స్పెరిమెంట్లు చేద్దాం అని చెప్పి ఆ ఏలియన్ మొన్న షర్టు పైకి ఎత్తి ఆ పొట్టలో ఏదో డివైస్ పెట్టింది మన జాకి ఏమో ఒక పొట్టలో మండిపోతా ఉంటది ఏదో గ్యాస్టల్ ప్రాబ్లం ఏంది అనుకుంటారు ఏంటి ఇక్కడ ఏదో తగులుతుంది అని చెప్పి సడన్ గా దాని తీసేసి ఏలియన్ మీద వేసేస్తాడు ఆ తగలగానే ఏలియన్ చచ్చిపోయింది లేకపోతే మనిషి అనుకుంటా మిషన్ అనుకుంటా వెల్డింగ్ పెడతాడే మనోడు తప్పించుకుంటూ పక్కనే ఉన్న డివైస్ మీద చెయ్యి అలా పెట్టేస్తాడు అదే వాడు చెయ్యి కతకుపోద్ది ఇప్పుడు మన జాకు తప్పించుకుంటూ తప్పించుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు ఇలా మనోడికి మొత్తం గుర్తు వచ్చేసింది ఇప్పుడు ఆ ఏలియన్స్ ఎలా వచ్చాయి ఎక్కడ ఉంటాయి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ పెట్టుకున్నాయి అన్ని వస్తాయి ఇప్పుడు మన జాకు వీళ్ళందరినీ ఏలియన్స్ ఒక హెడ్ క్వార్టర్స్ దగ్గర తీసుకుని వెళ్ళిపోతాడు ఇప్పుడు ఒక బొడ్ స్పేస్ షిప్ వచ్చి అదే ఏలియన్స్ హెడ్ క్వార్టర్స్ లోపలికి వెళ్ళిపోద్ది అయితే ఏలియన్స్ అందరితో ఫైట్ చేయడం అంత చిన్న విషయం కాదు నేను పోయి మా పాత బ్యాచ్ ఉంది కదా వాళ్ళందరిని ఎత్తుకొస్తా అని చెప్పి అదే వాళ్ళ ఓల్డ్ బ్యాచ్ ఉంది కదా డకాయిట్ బ్యాచ్ వాళ్ళ దగ్గర పోతాడు అంటే ఇందాక తీసుకొని కాలేదులేండి మనోడు వచ్చే అడగ్గానే వీళ్ళేమో ఏలియన్స్ నుంచి దూరంగా పారిపోతుంటే నువ్వేంది వాళ్ళ దగ్గర పోమంటావు అని అడుగుతాడు మన జాక్ ఇప్పుడు అక్కడ కూర్చొని ఒక పెద్ద స్పీచ్ ఎత్తాడు స్పీచ్ కంప్లీట్ అయిపోయినా అని అడగగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు అవమాక బాబు వస్తాను పదా ఇప్పుడు ఏంది నీ అలా అటుకోలేపోతావు అని చెప్పి అందరూ మన జాక వెనకాలే వచ్చేస్తారు జాక మంద మొత్తం వేసుకుని హెడ్ క్వార్టర్స్ దగ్గరకు వచ్చేస్తాడు ఇప్పుడు అద్ద రాత్రిపూట అందరూ కలిసి డ్యాన్స్ లేడం మొదలు పెడతాడు డాన్స్ చేసి ఏలియన్స్ బయపెట్టి పంపిద్దాం అనుకుంటున్నాను డాన్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోగానే ఏలియన్స్ ని ఎలా అటాక్ చేయాలో ఒక మంచి ప్లాన్ వేసుకోంటారు తెల్ల అవ్వకనే వీళ్ళందరూ కొన్ని బాంబులు తీసుకొని హెడ్ క్వార్టర్స్ పైకి నెమ్మదిగా పాకి వాటన్నిటిని దాని లోపల పడేస్తారు అంతే అక్కడ పెద్ద పెద్ద బ్లాస్ట్ లో ఈ ప్లాన్ వర్క్అట్ అయ్యి ఆ పొగ్వాలు తట్టుకోలేక ఏలియన్స్ అన్ని బయటకు వచ్చేస్తా ఉంటాయి అయినా నైట్ టైం ఆ హెడ్ క్వార్టర్స్ పక్కనే అంత పెద్ద పార్టీ జరిగింది ఆ విషయం ఏలియన్స్ తెలియదా అర్ధగా తో గుట్టి నిద్రపోయింటాయి ఇప్పుడు ఏలియన్స్ అన్ని బయటకు వచ్చేసాక వనవలంతా కొండల మీద కూర్చొని తుపాకులతో పాటు ఏలియన్స్ మీద అటాక్ చేస్తా ఉంటుంది ఏలియన్స్ మాత్రం తక్కువ తింటున్నాయి చూడండి బయగోడ్లు లాగా ఉన్నాయి ఒకటి అవి పాత టైనా వీళ్ళు గెలికే అన్ని ఇళ్ల మీదకి వచ్చేసి ఈళ్ళని ఎట్టక చేస్తా ఉంటాయి ఇలా మనుషులు ఏలియన్స్ ఒకరి మీద పడి ఒక కొడుకుంటా ఉంటే మన జాకు ఇంకా హీరోయిన్ ఇద్దరు హెడ్ క్వార్టర్స్ లోపల కలిపి అక్కడ వాళ్ళకి చాలా కనిపిస్తాయి బంగారంతో మనుషులు కనిపిస్తాయి ఆపలు మనుషులంతా కనిపిస్తారు ఏలియన్స్ ఎత్తపోయిన మనుషులు వీళ్ళందరూ పైకి చూస్తా ఉంటారు పైన పెద్ద బలు వెలుగుతా ఉంటది దానికి హెప్నటైజ్ అయిపోయి ఉన్నారు జాక్ గడ ఏమో కాపాడడానికి అక్కడ పోయి అదే లైట్ ఉంది అని చెప్పి లైట్ చూసి ఈడు కూడా హిప్నటైజ్ అయిపోతాడు అయితే మన జాకు కంప్లీట్ గా దాని హిప్నటైజ్ లోకి వెళ్ళిపోయే లోపే మన హీరోయిన్ వచ్చి చంప మీద ఫెల్ కొట్టి అక్కడ ఉన్న టూబ్లైట్ కాల్ చేస్తాయి మన హీరోయిన్ ఇల్లు ఇప్పుడు వాళ్ళందరినీ కాపాడేసి బయట పండుతుందా మళ్ళీ ఏదో ఒకటి వచ్చిద్దని చెప్పి వాళ్ళని బయట పంపిచ్చేసింది మన హీరో లోపల పోయి ఒక్కొక్క ఏలియన్ వేసేస్తా ఉంటాడు బయట కూడా మన వాళ్ళంతా తో పాటు బాగా గట్టిగా ఫైట్ చేస్తున్నారు ఏలియన్స్ మాత్రం మనుషులు పేలు కుక్కినట్టు ఉంటాయి హీరోయిన్ ఏం చెప్పిందంటే నీ చేతిలో డివైస్ ఉంది కదా దాంతో మనం స్పేస్ షిప్ అంతా పాల్గొట్టేసి ఏలియన్స్ ఏలిస్ అందరూ పోయేలా చేయొచ్చు అని చెప్తే జాకు ఆ చేతిలో నుంచి తీయడానికి బాగా ట్రై చేస్తాడు కానీ అదే అట్లేదు అది ఎలా తీయాలో మనోడికి అర్థం కావట్ల అప్పుడే మన హీరోయిన్ మన జాక్ ను పట్టుకొని సప్పకం ముద్దు పెట్టేసిద్ది అంతే ఆ డివైస్ సడన్ గా చేతిలో నుంచి కింద పడిపోయింది అబ్బో మనుషులు వీక్నెస్ ఏందో ఈ ఏలియన్ కి తెలిసిపోయినట్టుంది పాపం ఈ విషయం కొత్త ఏలియన్స్ నానా ప్రయత్నాలు చేస్తున్నాయి మనుషులు వీక్నెస్ ఏంటి మనుషుల వీక్నెస్ ఏంటి అని కానీ పక్క ఏలియన్ అమ్మాయికి తెలిసిపోయింది మన హీరో అయిన డివైస్ పట్టుకుని పోతా ఉంటే వెనకాల జాక్ కూడా పోతా ఉంటాడు కానీ హీరోయిన్ లోపలికి వెళ్ళిపోయిండదు కానీ మన జాక్ ని ఏలియన్స్ మీద పడిపోయి ఆపేత్తాయి అప్పుడే ఒక ఏలియన్ మన జాక్ ని మళ్ళీ దేశపై సర్జరీ టేబుల్ మీద పడుకోబెట్టింది మనుషులు వీక్నెస్ ఏందో తెలుసుకోవడానికి ఒక రెండు నిమిషాల ముందు వచ్చి గోడ పక్క నుంచి తొంగి చూసినా తెలిసిపోయి ఉండేది ఇందాక మనుషులు వీక్నెస్ ఏందో అయితే అప్పుడే అక్కడ సడన్ గా జమీందా వచ్చేసి ఆ ఏలియన్ మీద కాలుతాడు మన జాక్ లెగ్ పక్కనే వేడి వేడి బంగా ఉంటే అది ఏలియన్ మీద పడేసి దాన్ని వేసేస్తాడు ఇంకా మిగతా ఏలియన్స్ అర్థమైపోయింది మనం యుద్ధం ఓడిపోయేలా ఉన్నాం ఇండిపోయి నాలుగు రోజులు లాగా మళ్ళా దానిలో ఎందుకు వచ్చిన కోవాలని ఆ స్పేస్ షిప్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతా ఉంటా ఎట్ట మన జాకు జమీ నుంచి బయటకు వచ్చేస్తారు స్పేస్ షిప్ పైకి వెళ్ళిపోతా ఉంటది కానీ లోపల హీరోయిన్ డివైస్ పట్టుకుని దాన్ని యాక్టివేట్ చేసేసి ఆ స్పేస్ షిప్ మొత్తాన్ని పేల్చేస్తాది ఇంకేంత అంతే వచ్చి భూమిని కాపాడేసామో కాపాడేసా అని గోల్ చేస్తారు కానీ పాప మనోడు గర్ల్ ఫ్రెండ్ లేకుండా పోయింది సర్లేదు పర్సనాలిటీకి ఏవైనా దొకేస్తారు నెక్స్ట్ రోజు మన జాకు మంచి వడ్ల మారికి పోయి పోలీసులకు లొంగిపోతామని పోతాడు పోలీస్ స్టేషన్ లో పోలీసు మాత్రం ఎవడో నువ్వు ఎందుకు వచ్చే ఒక దోగంగ మన జాకు చిన్నగా ఒక నవ్వు నవ్వి కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి అదే కొత్త అమ్మాయిని ఎత్తుకుంటే వెళ్ళిపోతాడు చదులేండి డైరెక్టర్ కోసం ఒక లైక్ కొట్టేయండి వీడియో నచ్చుంటే ఇలాంటి వీడియోస్ ఇంకా మా ఛానల్ చెక్ చేసుకోండి కొత్త మూవీస్ ఏమైనా ఉంటే కామెంట్స్ చెప్పండి మంచి ఇంట్రెస్టింగ్ వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి వీడియో పెట్టావు థ్యాంక్ యూ